सूर्यापेट जिला मद्दिराळ मंडलं परिधिलो तहसीलदार कार्यालय मेदुरुगा निर्वाधिक सम्मे 18वा रोजुकु चेरिंदि। पाल्वाई वेंकन्न राष्ट्र वर्किंग प्रेसिडेंट आध्वर्यंलो ई सम्मे एर्पाटु निर्वहिंचारु। ई सम्मेकु बीजेपी मंडल अध्यक्षुडु भूतं सागर यादव वारिकि संघीभावं तेलिपारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పే స్కేల్ను వెంటనే అమలు చేయాలని, వేతనం పెంచాలని, ఈ రోజుకి దీక్ష చేపట్టి 18 రోజులైనా గాని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తుందని, వారి డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో భాగంగా విఆర్ఏ జిల్లా అధ్యక్షులు ఎడ్ల మల్లయ్య, జేఏసీ జిల్లా కో కన్వీనర్ నాగెలి రమేష్, బీజేపీ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు జలగ అచ్చయ్య, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర జాయింట్ కన్వీనర్ వంగూరి రమేష్, వడ్డానం కిరణ్ తదితరులు పాల్గొన్నారు। धर्ना चुनाव मैं समस्या असेंबली साक्षिग पल्ल सीएम गाधन कष्ट मे प्रतिदा एनो वो प्रकट हामील असेंबली साक्षिग वाट मैं अड़ा मैं गत 15 సంవత్సరాల నుంచి కూడా మా సమస్యలు మరియు ఒక చిన్న జీతం 10500 తో నేను బతుకుతూ ఉన్నాను। మరి ఈ విధంగా చేసినటువంటి ఒక మా సమస్య మరి మా కుటుంబాలకు సరిపోవడం లేదన్నట్టుగా ఇంతవరకు కూడా మాకు ఏ ఒక మరి మాటకు మాకు ఆమిచ్చినటువంటి ప్రకారంగా మాకు సార్ మాకు తెలియడం లేదు చెప్పడం లేదు। కాబట్టి ధర్నాలో రాస్తారోకాలు చేస్తూ తర్వాత ఈ రోజు నేను సమర్థించాను। మాకు మాకున్నటువంటి సమస్య ముఖ్యంగా పే స్కేల్ జీతము తర్వాత వారసుల మాక 50 సంవత్సరాలు నిన్నటువంటి వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని నేను దీనికి ప్రధాన మరి ముఖ్యంగా నేను చేస్తూ ఉన్నాను। కాబట్టి నేను ఓటర్ ఐడి కార్డు నుండి ప్రతిదీ కూడా ఊర్లో పని చేసినటువంటి రీతి మరి समस्या प्रतिदीड रेवेन्यू शाख में उ मरी नाटी ओटर ऐड का मरी वो तिगे मरी कष्ट मैं मरी बीएलओ ड्यूटी यानी मरी रेशन कार्ड यानी आधार कार्ड यानी इंका चलना बतिना अनेक समस्या मेरे प्रतिदा मुदे उ मरी उठाने पैस्थि मरी ग्राम उदलू सार मर मुख्य मरी वे मरी जि मरी अद्यक्ष मंडल अद्यक्ष माटवा निर्वधिक सी कारणमेंटे विलेज रेवेन्यू असिस्टेंट राष्ट्र व्याप्त 23,000 प्रभुत्व प्रवेश संक्षेम पथकालेमी विविध रकल ये प्रभुत्व प्रवेश पथकम క్షేత్ర స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యొక్క అర్హులైనటువంటి యొక్క లబ్ధిదారులను ఎంపిక చేయడంలో గాని వారి యొక్క స్థితిగతులను తెలియజేయడంలో గాని కీలక భూమిక పోషిస్తూ అది భూమి సంబంధమైనటువంటి గాని రేషన్ కార్డులైనా గాని ఏ విధమైనటువంటి యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి యొక్క సర్టిఫికెట్లు అయితే ఇదనేమి పలు రకాలైనటువంటి యొక్క సంక్షేమ పథకాలు అందించడంలో గ్రామ స్థాయిలో కీలక భూమిక పోషిస్తున్నాం। అదే విధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి యొక్క సమస్యలను పరిష్కరించడంలో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థకు పరిష్టంగా మూల స్తంభాలుగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఏలు చేస్తున్నటువంటి యొక్క పనితీరును గుర్తించి గత 2 సంవత్సరాల క్రితం గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వారి నిండు శాసనసభలో విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తాం అర్హులైనటువంటి యొక్క అర్హులకి పదోన్నతి కల్పిస్తామని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో మాకు వాగ్దానం చేయడం జరిగింది। ఆ వాగ్దానం ఇచ్చి దాదాపుగా 20 నెలలు అయినప్పటికీ కూడా పలు దఫాలుగా సిసిఎల్ సెక్రటరీ గాని రెవెన్యూ సెక్రటరీ గానికి అందరికీ మేము ఆ యొక్క అసెంబ్లీలో ప్రకటించినటువంటి వీడియో యొక్క హామీపై మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో నేడు నిర్వధిక సమ్మెకు దిగడం జరిగింది। కాబట్టి ఈ యొక్క సమ్మె చేస్తున్న రోజులు దాదాపుగా 18 రోజులు చేస్తున్న ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా సానుకూల స్పందన రాకపోవడం ఈ యొక్క విఆర్ఏని విస్మరించినట్లే మేము భావిస్తున్నాం। కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే శాసనసభలో ప్రకటించారో అదే విషయాన్ని శాసనసభలో ప్రకటించిన విధంగా విఆర్ఏలకు పే స్కేల్ అందించాలి। అదే విధంగా హర్వులున్న వారికి
దాదాపుగా పదవ వంతు కల్పించాలి 55 సంవత్సరాల పైబడినటువంటి కుటుంబ వారసులకు ఉద్యోగ కల్పించాలని ఈ మూడు ప్రధాన డిమాండ్లతో ఈ రోజు 18 రోజులుగా మీ నిరోధక సమ్మె చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం న్యాయమైన కోరికలు ఇవి డిమాండ్లవి ఈ మూడు డిమాండ్లనేవి గౌరవప్రదంగా న్యాయబద్ధంగా తమరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిరోధక సమ్మె చేయడం కాబట్టి ఈ రోజు ఈ యొక్క నిరోధక సమ్మె 18 రోజు కార్యక్రమానికి తమ పార్టీ ద్వారా మద్దతు ప్రకటించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు చేస్తున్నాం भारतीय जनता पार्टी मंत्र मंडल पार्टी आध्र्यन वाली मदत कोसमें जी केसीआर निरंकुश पालन प्रभुत्म चूस्त रे शासन सब वाली हामील कुंगल दी केसीआर गुक पे स्किल निरुद्योग उद्योग 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 निरंकुश पालन కొనసాగిస్తున్న కేసీఆర్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని 2023 ఎన్నికల ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ ప్రభుత్వం బుద్ధి చెప్పి ఇదే 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇదే విఆర్ఏ జేఏసీ గ్రాంట్ చేకూర్చామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం।